ఎదుర్కోవడానికి సాలిడ్ టిఆర్ఎస్ ఓట్లు ఎంచుకోవడానికి రాజా సింగ్ అంత అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలుగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చి వాడేవడో జోకర్ గాడు వచ్చి ఆడేదో పెట్టిందంట ఆ జోకర్ గాడు ఏదో హిందూ దేవుళ్ళని కించపరిచిందంట దానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి సనాసనాయలు అతనికి రక్షణ కల్పించారట జోకర్ గానికి ఆ జోకర్ గాడు మాట్లాడిండు కాబట్టి ఈ రాజా సింగ్ ఇప్పుడు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండు నేను సూటిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్తున్నా నా ప్రాక్టీస్ హిందూ నేను హిందూను హిందూ మతాన్ని నేను విశ్వసిస్తాను హిందూ మతాన్ని నేను ఆచరిస్తాను అది నా యొక్క నమ్మకం కానీ ఇతర మతాలను నేను గౌరవిస్తా ఇతర మతాల పట్ల సహనంతో ఉండాలి సహకారంతో ఉండాలి భారతీయ సంస్కృతే మతాల మధ్యల సహనం ఉండి సహజీవనం చేయడమే భారతీయ సంస్కృతి ఇయల భారతీయ సంస్కృతికి ప్రతీకలం అని చెప్పుకున్న బీజేపీ ఇతర మతస్థులను అంత ద్వేషించే విధంగా అంత నీచమైన భాష వాడుతుంటే అసలు ఏమైంది దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయా ఏం చేస్తారు ఈ రాష్ట్రాన్ని తల్లబెడతారా స్మశానాల్లో నేల్పుంటారా మనుషులందరిని చంపేసి ఊచకోత కోస్తారా ఏం చేయదలుచుకుంటారు బీజేపీ వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు చంద్రశేఖర్ రావు గారి రాష్ట్రాన్ని ఏంది అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజలకు ఇవ్వడానికి బాధ్యత లేదా ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఒక ఉప ఎన్నిక కోసము ఇంత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రపంచ దేశాల ముందే ఈరోజు భారతదేశాన్ని ఒక దోషిగా నిలబెట్టే విధంగా ఒక శాసనసభ్యుడు రాజ్యాంగం మీద ఒట్టేసి ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అవమానించే విధంగా మాట్లాడితే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కబెడుతుంది 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వలేదు కాబట్టి అతన్ని అరెస్టును మేము రిజెక్ట్ చేస్తున్నాం కోర్టు అంటది నేను అడుగుతున్న కోర్టులను కూడా నేను ఒక పార్లమెంట్ సభ్యుని పార్లమెంట్ జరుగుతుంది ఎవరో డ్రోన్ ఎగిరేస్తే పార్లమెంట్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ సభ్యుని 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వకుండా ఉన్న బలంగా ఎత్తుకొని పోయి జైలుకు